ఏనాకే ముద్రా ఒరేయ్ నాకు సాలార్జంగ్ మ్యూజియం వాళ్ళు మళ్ళీ కాల్ చేశారా సాలార్జంగ్ మ్యూజియం వల్ల ఎందుకురా నీ లుంగి మొత్తం అంతరించిపోక ముందే వాళ్ళకిస్తే మ్యూజియం లో పెట్టుకుంటారంట ఏహే నిజమారా నీ అబ్బా ఆ లుంగి మాత్రా ఓ షార్ట్ కొనుక్కో ఏహే నా లుంగికి ఏమైందిరా అది సూపర్ అవును సూపర్ అన్ని కనిపిస్తున్నాయి చూడలేకపోతున్నారా బాబు ఒరే పిచ్చోడా అయినా నీకుంది నాకు లేనిది నాకు లేనిది నీకుంది ఏముందిరా నేను లుంగి కట్టుకుంటా నువ్వు షార్ట్ వేసుకుంటావు అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ రాజుగా ఫ్రెండ్ అంటే నువ్వేరా రూమ్ రా చికెన్ చేసి పెడతా గురుగారు మీ మీద అభిమానంతో మా నాన్న మీ పేరు పెట్టారు నాకు లక్ష్మీపతి అని యు ఆర్ మై ఇన్స్పిరేషన్ మోటివేషన్ డిటర్మినేషన్ అండ్ మై ఎయిర్ కండిషన్ ఏం చేద్దాం గురుగారు ఈరోజు వంట అద్దరిపోవాలంతే చికెన్ అన్నావు మటన్ అన్నావు స్మెల్ లేదురా నువ్వు ఫస్ట్ రిఫ్రెష్ అయ్యారా నేను పిచ్చి ఎక్కిస్తా కదా వెళ్ళు ఏందో అన్నం తర్వాత ముందు చికెన్ పెట్టరు బాబు ఆగరా చూడరా అప్పట్లో మా గురువు గారికి టెక్నాలజీ లేక కోడిని వెళ్ళాడు తీసుకొని తిన్నాడరా ఇప్పుడు మనకేంట్రా చికెన్ మటన్ ఫిష్ ఏది కావాలంటే అది నచ్చకుంటే మార్చేసుకోవడమే అలా చూసుకుంటూ లొట్టలేసుకుంటూ మింగేయడమే ఒరే నిన్ను అభిషేక్ బచ్చన్ చంపేస్తాడరా అభిషేక్ బచ్చన్ నన్ను ఎందుకు చంపుతాడరా ల్యాప్టాప్ లో ఐశ్వర్ రాయ్ ఫోటో పెట్టుకొని పిల్లల్ని కనేసినా కనేస్తావురా నువ్వు అప్పుడు అభిషేక్ బచ్చన్ నన్ను చంపడరా మరి ఏం చేస్తాడరా వాట్ అన్ ఐడియా సార్ జీ అంటాడు ఏరా రాజు ఫుల్ గా తిన్నట్టున్నావు పానేమని వేస్తావారా ఒకటి ఏరా అది కూడా ఆన్లైన్ లో చూపిస్తావా ఎవరు వచ్చినట్టున్నారా నమస్తే సార్ ఎవరమ్మా బుల్లాబాయ్ బుల్లి అబ్బాయి ఆంవేలా గోవావే అని కొత్త కంపెనీ సార్ మాది అగ్గి పెట్టే సబ్బు పెట్టే ఇస్త్రీ పెట్టే పెన్ను బుక్ లాక్ పేస్ట్ బ్రష్ అన్ని దొరుకుతాయి సార్ మా దగ్గర ఒరే వాడు కొనే రకం కాదురా దోచుకునే రకం రా నువ్వు ఎటన్నా పోయి అమ్ముకోరా బాబు అలా అనకండి సార్ ఇంకా బోనీ కాలేదు ఏదో ఒకటి కొనండి సార్ ఎంతకో అంత ఇచ్చేస్తా సరేరా బుల్లబ్బాయ్ ఇంతకీ మన దేవురు ఎర్రపూల పాలెం ఏంటి ఎర్రిపూ పాలెమా కాదు సార్ ఎర్రపూల పాలెం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇది మంచి ప్రోడక్ట్ సార్ జపాన్ లో తయారైంది ఇందా ఊరు నాయను
లక్ష్మీపతితో కొనిచ్చావా నువ్వు? అంత ఎక్స్ప్రెషన్ వద్దు సార్, కొన్న తగ్గిపెట్టు. ఒరే బుల్లెబ్బాయ్, నీకు అర్థం కావట్లేదు. వాడితో తగ్గిపెట్ట కొనిచ్చావంటే నువ్వు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదేసినట్టే. మొత్తం చెప్పేదాకా ఇనండి సార్, సబ్బు పెట్టే ఫ్రీ ఇస్తే అగ్గిపెట్టే కొట్టినాడు. సారీ సార్. ఒరే లక్ష్మీపతి, నేను బయటకు వెళ్ళేసి వస్తాను రా. సరేరా. ఈ బ్యాగ్ ఎవరిదిరా? బ్యాగా? ఏమున్నాయో చూడరా. ఒరే ఇది మన బుల్లబ్బాయి బ్యాగ్లా ఉందిరా. సరే వాడే వచ్చి తీసుకుంటాడు లేరా. సరే. ఏంట్రా కొత్త పేస్ట్ కొత్త బ్రష్ రా కావాలా? వద్దులే. కొత్త బొందరా తెలుసు అని చెప్తావా? నీ బొందరా హలో, ఎవరండి? సార్, మేము రేడియో మిర్చి నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. ఇది ఆన్సర్ చెప్పు టికెట్ కొట్టు ప్రోగ్రామ్. మేము అడిగిన 3 క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే మీకు 2 ఆగడు సినిమా టికెట్స్ ఇస్తాం. సూపర్, ఒక నిమిషం అలాగే లైన్లో ఉండండి. ఇప్పుడు అడగండి సార్. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్, ఆగడు సినిమా హీరో ఎవరు? మహేష్ బాబు. కరెక్ట్. మీ సెకండ్ క్వశ్చన్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? ఈయన కూడా ఆగడు, మా స్పీడ్ మీద ఉంటాడు, కేసీఆర్. మళ్ళీ కరెక్ట్. మీ లాస్ట్ క్వశ్చన్ అండి, ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 2 ఆగడు సినిమా టికెట్స్ మీ సొంతం. ఎర్రపూలపాలెం ఏ జిల్లాలో ఉంది? కాదు సార్, ఎర్రపూలపాలెం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి. కరెక్ట్. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్. మీరు 2 ఆగడు సినిమా టికెట్స్ గెలుచుకున్నారు. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. అబ్బా. ఒరే రాజు, మనం ఆగడు సినిమాకి వెళ్దాం రా. నువ్వేనా చెప్పేది? ఏరా, నేను సినిమా చూడొద్దా? అదంతా కాదు, కానీ సినిమా టికెట్స్ నేను కొంటా, పాప్కార్న్ కూల్ డ్రింక్స్ నువ్వు కొనాలి. నువ్వు సినిమా టికెట్ కొంటావు అంటే పాప్కార్న్ కూల్ డ్రింక్ ఏంట్రా? బిర్యానీ వేయిస్తా పదా. సరే పదా. ఆగడు. ఒరే తొందర రారా, టైం అవుతుంది. ఒరే ఆగరా, వస్తున్నా. జల్ది రారా బాబు, ఇప్పటికే లేట్ అయింది. ఏం సినిమారా బాబు? చిరాకు వచ్చిందిరా బాబు. దొంగలేని పడ్డారా? ఏమరా, ఏ సింతాలం వేసినట్టే ఉంది కదరా. అంటే ఎవరు లేరురా ఇంట్లో కూడా? అరే ఏమైనాయిరా, బట్టలు లేవు, ల్యాప్టాప్ లేవు, ట్రిమ్మర్ లేదు. ఏమంటారా రాజు, సాయిగా ల్యాప్టాప్ లేదా? అరే వారు వర్క్ చేసుకుందామని వచ్చాడరా. ఒరే ఇక్కడ ఏదో లెటర్ ఉందిరా. లెటరా?
ఒరే పువ్వ, అసలు ఎరిపూల పాలెం అని ఊరే లేదురా. అంబే లాగా గోవా అనే కంపెనీ ఉందంటే నమ్మేస్తావా? ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఇంటికి వేసిన తాళానికి నా దగ్గర ఇంకో కీ ఉందిరా. అగ్గి పెట్టకుంటే సబ్బు పెట్టి ఫ్రీ ఇవ్వాలరా నీకు. ఇట్లు ప్రేమతో నీ బుల్లబ్బాయి. ఎందుకు నవ్వుతున్నావురా? నీ సామాన్లు కూడా పోయినాయి కదరా. నావి పోయినాయి అనే బాధని నీ పోయినాయి అనే సంతోషం డామినేట్ చేస్తుందా? లెటర్ మారిస్తున్నావు ఏంట్రా? మీ బుల్లబ్బాయి గుర్తుగా ఫ్రేమ్ కట్టించుకుంటావా? రే వాడు ఒక సైడే రాశాడు కదరా, ఇంకో సైడ్ ఖాళీ ఉంది కదా, ఎప్పుడైనా వాడుకుందా. మార్చి మీ శాటిలైట్ ని డెడ్ చీప్ లో పంపించచ్చురా, కానీ అది మాత్రం తీయలేము. ఏదిరా కుక్కతో ఒక వంకరనిదా? నమస్తే సార్, ఆ బుల్లబ్బాయి, ఆ మెర్ర పూల పాలెం.